హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇది వచ్చి పిఠాపురం పాదగయ క్షేత్రం అండి. పిఠాపురం స్నానానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మీకోసం షేర్ చేద్దామని వీడియో అనేది తీయడం జరిగింది. ఎదురుకుంట శివుడు అండి, అది మీకు గాలి గోపురం కూడా చూపిస్తాను. చూడండి, ఎదురుకుంట మనకి ఎదురుకుంట గాలి గోపురం. నేను లోపలది వీడియో తీయడం జరిగింది, బయట నుండి కూడా వీడియో తీయడం జరిగిందండి. చూపిస్తాను చూడండి, ఇది బయట నుంచి అండి. మన లోపలికి వెళ్ళే మండపం ఇప్పుడు చూపించాను కదా, ఆ మండపం ద్వారం అండి. ఎదురుకుంటా మనకి శివుడి విగ్రహం అనేది ఉంటుంది. అక్కడ చాలామంది స్వామివారికి దండం పెట్టుకుంటున్నారు. ఆ వెనకాల మనకి కోనేరు పాదగయ కోనేరు చూడండి. అక్కడ గైడ్ అనే రాక్షస గుడ్డుల మీద అక్కడ హోమం చేస్తున్నది ఉన్నదండి. అది అక్కడ చూడండి, గైడు విగ్రహం అనమాట అది. అది స్వామివారి కోనేరు, అది అందరూ కూడా స్నానాలు చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు మాత్రం పెద్దగా రద్దీ లేదు. అక్కడ చూసారా, కోనేరులో వాటర్ పడుతుంది. అది బయట వచ్చి షాపింగ్స్ అయినండి. బయట రోడ్డు మీద రద్దీగా ఉంది. శివరాత్రికి ఆల్రెడీ మనకి ఇక్కడ కార్యక్రమాలు మొదలవని చూసారా, లైటింగ్ కోసం కర్రలు కూడా అనేది కడుతున్నారండి, ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నందీశ్వరుడు ఎదురుకుంటా, స్వామివారు ఎదురుకుంటా చూడండి. ఆ స్వామివారి చూడండి ఎంత అందంగా కనపడుతుందో చూడండి. బయట నుండి తీయడం జరిగింది, నేను లోపలికి వెళ్ళలేదు, బయటే తీయడం చేశాను. అయితే ఈ వీడియో మీకోసం చూడండి. ఎప్పుడు చూడని వాళ్ళైతే ఒకసారి లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఇక్కడ అన్ని విధాల స్థానాలకు వస్తారు. అక్కడ గోమాత కూడా ఉంది. గోమాత అనేది నేను వీడియో తీయడం జరిగింది. మా మిస్సెస్ వచ్చి అది బియ్యం అది తీసుకున్నారండి. కొంచెం అక్కడ బయట భిక్షుకులు ఉంటారు కదా, వాళ్ళకి వేయడానికని ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ప్లస్ కొద్దిగా బియ్యం ఆవిడైతే మొత్తం నాకు ఇచ్చే అంటుందండి. అలా కాదని కొంచెం అందులో డబ్బు కొన్ని రూపాయి 2 రూపాయలు కాయిల్ సిల్వర్ కాయిల్ తీసుకున్నాను నేను. అవన్నీ కూడా వాళ్ళకి డబ్బులతో పాటు వాడికి ఆవిడకి ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఆవిడకి మిగిలిన కడుక ఎన్నుంటాయని ఆవిడకి ఇచ్చేయడం జరిగిందండి. అదనమాట వీడియో. బయట కూడా ఆల్రెడీ చూసారా, అవి లైటింగ్ కోసం అవి కర్రలు అవి కడుతున్నారండి. మనకి ఇప్పుడు రద్దీ బాగానే ఉంది, మాకు శివరాత్రి కదా.